పశ్చిమ గోదావరి నీడమరు మండలం అడవి కొలనులో అనుమతులు లేని నాన్ ఆక్వా చెరువులు తవ్వకాలు. నీడమరు పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి కాలుష్యానికి మూల కారణమైన రొయ్యల చెరువు తవ్వకం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. అనుమతి లేనిదే చెరువు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా, చెరువుల తవ్వకం ఆగకపోవడం వెనుక కొంతమంది అధికారుల మామూలు వసూళ్లు, రాజకీయ నాయకులు ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంగా చెరువుల తవ్వకానికి అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల నీడమరు మండలం అడవి కొలంలో నాన్ ఆక్వా భూమిలో రొయ్యల చెరువుల తవ్వకం ప్రారంభించారు. కాగా ఈ చెరువు తవ్వడానికి కొత్త గ్రామ ఉద్యోగిగా నియమించబడ్డ సచివాలయం విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ విఎఫ్ఏ నాన్ ఆక్వా అక్రమ చెరువుల తవ్వకందారులతో చేతులు కలిపి తవ్విస్తున్నట్లు మరొక చేయి విలేజ్ రెవెన్యూ అధికారి విఆర్ఏ ఉన్నట్లు సమాచారం. మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్కి తెలియకుండా జరిగిందని గ్రామ అధికారులను హెచ్చరించి చెరువు తవ్వకాలు ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది. అక్రమ చెరువు యజమాని అమ్మన రాజు చెరువు తవ్వకాలు ఆపేది లేదంటూ 2-3 రోజుల తర్వాత తవ్వుతానని గ్రామస్తులతో చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ కొత్త నిబంధనలు అప్సడా అనుసరించి ఆక్వాలు తవ్వాలంటే కేవలం మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వారి అనుమతులు సరిపోతాయి. ఆక్వాలు తవ్వాలంటే 17 శాఖలు అనుమతించాలి.